లైఫ్ లో ఒక్కసారి అయినా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అనుకునే వారి కోసం మన తెలుగు స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఒక స్టోర్ ని క్రియేట్ చేశారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దయాగుణం కలిగిన మనుషుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కెన్యాలోని నైరోబి అనే పట్టణం చాలా పెద్దది, అలాగే అక్కడ ఎక్కువ శాతం పేదవారే. ఒక్కొక్కరికైతే తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. ఇక అదే పట్టణంలో జాన్ అనే ఒక కుర్రాడు ఒక సిగ్నల్ దగ్గర ఉంటూ వచ్చిపోయే వారిని డబ్బులు అడుక్కుంటూ ఉండేవాడు. అలా అందరి దగ్గర అడుక్కొని వాటితోనే తన యొక్క కడుపు నింపుకునేవాడు. ఇక జాన్ కి ఎటువంటి కుటుంబమూ లేదు. ఇక ప్రతిరోజు జాన్ ఇలానే చేస్తూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ క్రమంలో అడిగిన వారందరూ కూడా మనీని ఇవ్వకపోయేవారు. ఎవరో కొందరు ఇచ్చిన మనీతో ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండేవాడు. ఇక జాన్ ఇలా చేస్తున్నటువంటి క్రమంలోనే ఒకరోజు ఒక కార్ వద్దకు వెళ్లి వారిని మనీ అడగడం మొదలు పెట్టాడు. ఇక ఆ క్రమంలోనే జాన్ లోపల కూర్చొని ఉన్నటువంటి మహిళను చూసి ఎంతగానో బాధపడిపోయాడు. ఎందుకంటే ఆ మహిళ పక్క సీటులోనే ఒక బాక్స్ లాంటిది కూడా ఉంది. ఇక దానిలో నుండి వచ్చిన ట్యూబ్స్ అన్ని కూడా ఆ మహిళ యొక్క శరీరానికి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇంతే కాకుండా మరొక ట్యాంక్ కూడా వెనక సీటులో ఉంది. ఇక ఈ వస్తువులన్నీ కూడా ఆ మహిళతో ఎప్పుడు ఉండాల్సిందే. ఇక వీటన్నిటినీ చూసిన జాన్ ఎంతగానో బాధపడిపోయాడు. ఇక ఆ క్రమంలోనే జాన్ ఆ మహిళను డబ్బులు అడగడం మానేసి ఆమెకు కనెక్ట్ చేయబడి ఉన్నటువంటి ఈ వస్తువుల గురించి అడగడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆ మహిళ ఏం చెప్పిందంటే తనకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉందని, దానికి సంబంధించిన చికిత్సలో భాగంగానే ఇవన్నీ కూడా అమర్చారు అని తెలిపింది. అందుకోసమే తన వెంట ఎప్పుడూ కూడా ఒక వెంటిలేటర్ ఉండేది. దాని వల్లే ఆమె ఎప్పుడూ కూడా ఆక్సిజన్ తీసుకుంటూ ఉండేది. దానితో పాటు ఒక చిన్న జనరేటర్ కూడా ఆమెతో ఉండేది. ఈ పరికరాలన్నీ కూడా ఆమెతో ఎప్పుడూ ఉండాల్సిందే. ఇక వీటికి సంబంధించిన సమాచారాన్నంతా ఆమె ఎంతో ఓపికగా జాన్ కి తెలియజేసింది. ఇక ఇవన్నీ విన్నటువంటి జాన్ ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడే జాన్ తన మనసులో అనుకున్నాడు, తనకంటే కూడా ఇంకా ఎన్నో కష్టాలు పడుతూ జీవించేవారు ఎంతో మంది ఉన్నారని. ఇక ఏడుస్తూనే జాన్, నేను మీకేమైనా సహాయం చేయగలనా అని అడిగాడు. ఇక ఈ మాట వినగానే ఆ మహిళకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక ఈ క్రమంలోనే జాన్ తన జేబులో ఉన్నటువంటి చిల్లరని ఆ మహిళకు ఇవ్వడానికి బయటకు తీశాడు. అతనికి తెలుసు అవి ఉదయం నుండి తను సంపాదించినవని, అలాగే వాటితోనే రాత్రిపూట భోజనం చేయాలని. అయినా కూడా పెద్ద మనసుతో జాన్ తన దగ్గర ఉన్నటువంటి డబ్బును ఆ మహిళకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక జాన్ మాటలు విన్నటువంటి ఆ మహిళ ప్రేమతో జాన్ ని దగ్గరకు తీసుకుంది. ఇక జాన్ ఆ కారు దగ్గరే ఉండి ఏడవడాన్ని చూసిన చుట్టుపక్కల వారు వెళ్లి ఏమైందని అడగడం మొదలు పెట్టారు. ఇక ఆ సమయంలో అక్కడే ఉండి ఇవన్నీ తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఫేస్బుక్ లో ఈ విషయాలన్నింటినీ అప్లోడ్ చేశాడు. ఇక అప్పుడే జాన్ యొక్క దయ మరియు ప్రేమ గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. ఇక జాన్ చూపించినటువంటి ప్రేమకి చాలా మంది ఎంతో సంతోషించారు. అలా మరికొంత కాలంలోనే ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇక దీనిని చూసి చాలా మంది చందా రూపంలో డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలా మొత్తం కలిపి $80,000 వసూలయ్యాయి. ఇక ఈ డబ్బులతోనే ఆ మహిళకి ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యాన్ని చేయించడం జరిగింది. ఇక ఈ విషయం గురించే ప్రజలందరూ కూడా చర్చించుకోవడం మొదలు పెట్టారు. అలా జాన్ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇక ఆ క్రమంలోనే జాన్ ద్వారా కోలుకున్నటువంటి ఆ మహిళ మరింత ప్రేమతో ఆలోచించి జాన్ ని దత్తత తీసుకుంది. ఇక అప్పటి నుండి జాన్ యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. ఇక ఇప్పుడు జాన్ అందరి పిల్లలలాగానే స్కూల్ కి కూడా వెళ్తున్నాడు. ఇక ఈ ఘటన ద్వారానే కుటుంబమే లేనటువంటి జాన్ కి ఎంతో ప్రేమతో చూసుకునేటువంటి తల్లి కూడా లభించింది. ఇక ఇలాంటిదే మరొక స్టోరీ గురించి తెలుసుకుందాం. జానా అనే ఒక అమ్మాయి మిలిటరీకి సంబంధించిన దానిలో ఉద్యోగం చేస్తూ ఉండేది. ఆమె యొక్క మనస్తత్వం చాలా సున్నితమైనది. ఈమె ఎప్పుడూ కూడా వేరొకరికి సహాయాన్ని చేస్తూ ఆనందిస్తూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే ఒకరోజు జానా తన వీధి నుండి నడుచుకుంటూ వెళ్తుండగా చెత్తకుండీ దగ్గర ఎవరో మూలుగుతున్నట్టుగా శబ్దం వినిపించింది.
ఇక దానిని గమనించిన జానా అక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలనుకుంది. ఇక అప్పుడే జానాకి ఒక వ్యక్తి అత్యంత దీనస్థితిలో ఉండి కనిపించాడు. చూసిన వెంటనే జానా అతడికి సహాయం చేయాలనుకుంది. ఆ క్రమంలోనే జానా అతని గురించి ఎంక్వైరీ చేయగా అతడు తన యొక్క పేరుని విల్ అని తెలియజేశాడు. అలాగే విల్ ఆయనకి సంబంధించిన స్టోరీనంతా జానాకి తెలియజేశాడు. అందరిలాగానే విల్ ఒకప్పుడు మంచి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. కానీ అనుకోకుండా ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా విల్ అలా మారిపోయాడు. ఇక కొంతకాలానికి ముందే విల్ యొక్క భార్య కూడా మరణించింది. ఇక తను లేకుండా ఉండలేకపోయిన విల్ ఎంతో నిరాశకు లోనయ్యాడు. అలా ఆ బాధ నుండి బయటకి రావడానికి మందు తాగడం మొదలుపెట్టాడు. అలా చేయడం వల్ల తన యొక్క పనిపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోయాడు. అలా చేస్తూనే క్రమక్రమంగా విల్ చాలా దీనస్థితికి వచ్చేశాడు. ఇక ఒక్కొక్కసారైతే వీటన్నింటి గురించి ఆలోచిస్తూ విల్ చనిపోవాలని కూడా అనుకున్నాడు. ఈ క్రమంలోనే విల్ యొక్క బిజినెస్ పూర్తిగా నష్టాల పాలయ్యింది. ఇక ఉండటానికి కూడా ఇల్లు లేకుండా బ్యాంక్ అధికారులు ఇంటిని జప్తు చేశారు. ఇక ఇవన్నీ విన్నటువంటి జానా విల్ కి తనకు తోచినటువంటి సహాయం చేస్తూ ఉండేది. ఆ క్రమంలోనే విల్ కి తినడానికి తిండి మరియు వేసుకోవడానికి బట్టలు కూడా అందించేది. ఇక అప్పుడప్పుడు జానా విల్ ని తన యొక్క ఇంటికి కూడా తీసుకువెళ్లేది. ఇక ఇలా గడుస్తున్న క్రమంలోనే ఒకరోజు జానా విల్ కి కొంత మనీ ఇచ్చింది. అలా జానా ఇచ్చిన డబ్బుతోనే విల్ తన యొక్క డిగ్రీ పేపర్స్ ని మరియు డాక్యుమెంట్స్ ని కూడా వెనక్కి తెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుండి విల్ జానాకి కనిపించలేదు. ఆ సమయంలోనే జానా విల్ కోసం ఎంతగానో వెతికింది. అప్పుడు జానా అనుకుంది విల్ ఎక్కడో ఒక దగ్గర సంతోషంగా ఉండాలని. ఇక ఇలా జరిగిన 14 సంవత్సరాల తర్వాత జానా దగ్గరికి ఒక వ్యక్తి రావడం జరిగింది. అలా వచ్చినటువంటి వ్యక్తి జానాని చూసి ఎంతగానో సంతోషించాడు. ముందైతే జానాకి ఏమీ అర్థం కాలేదు. కానీ తర్వాత తెలిసిందేంటంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, 14 సంవత్సరాల ముందు కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి అయిన విల్ అని. ఇక విల్ ని అలా చూసినటువంటి జానా ఎన్నో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. దానికి సమాధానంగా విల్ ఏం చెప్పాడంటే 14 సంవత్సరాలకి ముందు జానా ఇచ్చినటువంటి మనీతోనే బ్యాంక్ లో ఉన్నటువంటి తన యొక్క పేపర్స్ ని తీసుకుని ఒక చిన్న బిజినెస్ ని కూడా మొదలు పెట్టాడు. అలా చేస్తూనే విల్ మరొక పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక ఇవన్నీ విన్న జానా ఎంతో సంతోషించింది. జానా ఇచ్చినటువంటి మనీని విల్ సక్రమంగా వినియోగించినందుకు గాను జానా ఎంతగానో సంతోషించింది. ఇక ఈ స్టోరీనంతా కూడా జానా ఫేస్బుక్ లో అప్లోడ్ చేసింది. ఇక ఆ క్రమంలోనే ఆమె ఏం చెప్పిందంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులను మనమే ప్రేమించాలని. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.